తెలంగాణలో ఏపీ కేడర్ ఐఏఎస్ల ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మార్తోంది. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ఏపీ కేడర్కు చెందిన ఐఏఎస్లు అక్కడికి వెళ్లిపోవాలని ఇటీవల డిఓపిటి ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో క్యాట్ నాశించారు. ఐఏఎస్లు వాకాటి అరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, సృజన క్యాట్లో పిటిషన్ దాఖలు చేశారు. డిఓపిటి ఉత్తర్వులు రద్దు చేయాలని, తెలంగాణలోనే తాము కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక నలుగురు ఐఏఎస్లు వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేయగా రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. शांति कुमारी तो पलूर एपी कैडर ऐसी वाकाटि करुण रोनाल्ड रॉस आम्रपाली सीएस शांति कुमार कल आर्वा कैट आश्रय आसक्ति मारी अट एपी कैडर को चंदन ईएस पदहार लप रिपोर्ट नाग रोज कृतम डीओपीटी आदेश पिटिशन संबंधी प्रतिनिधि श्रवण मरी श्रवण राष्ट्र विभजन समय में एपी तेलंगाना विड़विड़ राष्ट्रपड़न ईएस आईपीएस कैडर केटाइं डीओपीटी आदेश जरिए दाखिल संबंधे इपड़ मल्ल को एंकंटे डीओपीटी अप्ट विभजन सदर्भ में ए उत्तर जारी चेसी अंदर को एपी की केटाइन अधिकार पनीचेटा की तेलंगा के కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ లు ఏపీలో పని చేయడానికి సుముఖంగా చూపుతూ అప్పుడు దాని డీఓపీటీ నుంచి క్యాట్ ను ఆశ్రయించారు. క్యాట్ కు సంబంధించి అప్పటిలో కొన్ని ఉత్తర్వులను ఇచ్చేసి ఎవరైతే అభ్యర్థనకు వెళ్ళారో మొత్తం తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్ లు ముగ్గురు ఐపిఎస్ లు ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎస్ లు తెలంగాణకు రావాలంటూ అప్పుడు ఇచ్చిన ఈ ఉత్తర్వుల మీద క్యాట్ ఏంటంటే వాళ్ళ ఉత్తర్వులను అభ్యర్థులను పరిశీలించి ఏదైతే వాళ్ళ అభ్యర్థులు ఉన్నాయో వాళ్ళను ఇప్పుడైతే ఏ రాష్ట్రంలో అయితే కొనసాగుతున్నారో అట్టి దాంట్లోనే కొనసాగేలా అప్పుడు క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. దీని మీదనే డిఓపిటి 2017 లో హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ హైకోర్టు విచారణ చేసి ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులను జారీ చేసింది. ఒక క్యాట్ ఈ విషయాన్ని పరిశీలించాలని మరోసారి దీనికి సంబంధించిన అభ్యర్థనలను పరిశీలించి వారి యొక్క వ్యక్తిగతంగా వారిని పిలిచి విచారించి వారి యొక్క అభ్యర్థనలను తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఒక ఉత్తర్వులను జారీ చేసిన నేపథ్యంలోనే డిఓపిటీ ఏం చేసిందంటే ఆ విశ్రాంత ఐఏఎస్ దీపక్ ఖండేల్కర్ ఎవరైతే ఉన్నారో తన నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అయితే ఈ దీపక్ ఖండేల్కర్ కమిటీ ఏదైతే ఉందో ఇటు తెలంగాణ కేడర్కి సంబంధించిన వాళ్ళను ఏపీ కేడర్కి సంబంధించిన వాళ్ళను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా పిలిచి వాళ్ళకు అభ్యర్థనలను స్వీకరించింది. వాళ్ళు ఆన్ రికార్డుగా ఏం చెప్పారు అనేది పర్సన్ టు పర్సన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ రిక్వెస్ట్లను తీసుకుంది. అయితే వాళ్ళు అది న్యాయబద్ధంగా జరగలేదు, తాము ప్రస్తుతం తెలంగాణలోనే కొనసాగుతున్నాం కాబట్టి మమ్మల్ని తెలంగాణలోనే కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అంటే ఏపీ నుంచి కొనసాగుతున్న వాళ్ళు మమ్మల్ని ఏపీలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఇచ్చారు. కానీ దీపక్ ఖండేల్కర్ కమిటీ ఏదైతే ఉందో ఈ విభజన సమయంలో ఏదైతే ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందో ఆ ఉత్తర్వుల ఆధారంగానే ఎవరు స్థానాలకు వాళ్ళు వెళ్ళాలని ఆదేశాలు ఇవ్వటంతో డిఓపిటి కూడా ఎవరికైతే కేటాయించిన స్థానాలు ఉన్నాయో తెలంగాణలో పనిచేస్తున్న వాళ్ళు ఏపీకి వెళ్ళిపోవాలి, ఏపీలో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణకు వెంటనే రావాలంటూ కూడా తీర్పునిచ్చిన నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా అంటే ఇటు రెండు రాష్ట్రాల సీఎస్లతో పాటు ఎవరైతే ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా రిపోర్ట్లను లెటర్లను పంపింది. దీని మీదనే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఐపీఎస్లు మరోసారి కోర్టుకు వెళ్ళి ఆశ్రయించాలని చూస్తున్నారు. ఏపీలో మద్యం షాపుల కేటాయింపు జాతరలా కొనసాగుతోంది. మొత్తం 3396 షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో రాలో విజేతలకు లైసెన్స్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో దుకాణాల కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. ఇక ఎల్లుండి నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఏపీ మద్యం ప్రియులకు అన్ని బ్రాండ్స్ ఇకపై అందుబాటులోకి రాబోతున్నాయి. లాటరీ ప్రక్రియ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి ఏపీ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎక్సైజ్ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి వచ్చాం కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా చేయడం జరుగుతుంది. మా దృష్టికి అయితే రాలేదు. అది అంటే ఎవరి పేరు వచ్చింది వాళ్ళదే కంటిన్యూ అవుతుంది కదా, దాంట్లో మనం మార్చేది ఉండదు కదా. ప్రస్తుతం ఏది లేదు. టైమింగ్స్ మార్నింగ్ 10 to 10. బెల్ షాపులు పెట్టకూడదు కదా. బెల్ షాపులు, ఎంఆర్పి వైలేషన్స్, ఎన్డీపీలు ఇలాంటివి ఏదో కూడా మనం నిబంధనలు దీని అన్నిటి కూడా ఇచ్చాం. దాని ప్రకారం చేసుకో టైమింగ్స్ కానీ
అదే అంతా ఇప్పుడు పోలీస్ ఎక్సైజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ తో అక్కడ కొద్దిగా స్ట్రిక్ట్ గానే కొద్దిగా ఓపెన్ ప్లేస్ లో ఇప్పటికి లాస్ట్ అంటే లాస్ట్ టైం ఉన్న దాని మీద ఒక 10% పెరుగుతుంది అనుకుంటాం 10-15% ఇంకా హిల్ సిటీ అన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు లాస్ట్ 25 crores ఉంది లాస్ట్లో ఆ విధానంలో ఇది 30 క్రాస్ అవుతుంది 30-32 వస్తుంది అని చెప్పి అదే ఇప్పుడు దాని మీద కదా టోటల్ ఇప్పుడు ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతోంది లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి ఏదైతే డిస్టరీస్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుని కొన్ని బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకున్నారు తర్వాత ఈ షాప్స్ సంబంధించి ఇవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి వస్తాయి ఇప్పుడు ప్రైవేట్ షాప్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు సొంతంగా చూసుకుని పెట్టుకోవాల్సిందే దాంట్లో గవర్నమెంట్ది ఏమి ఉండదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాదు కాబట్టి చెప్పిన నిబంధనల ప్రకారం మాత్రమే ఏర్పాటు చేయాలి ఎస్ఏపీలో లాటరీ ప్రక్రియ ముగిసింది. మరింత సమాచారం టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు. ఈశ్వర్, డ్రా ప్రక్రియ ముగిసింది, మరి లైసెన్స్లు అందజేయడం, దుకాణాల కేటాయింపు ప్రక్రియ కూడా ముగిసిందా? చాలా కాలం తర్వాత కొత్త మద్యం పాలసీ వచ్చింది ఏపీలో, అండ్ అన్ని బ్రాండ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. కొన్ని ప్రైజెస్ కూడా చిన్న చిన్న చేంజెస్ చేసినట్టుగా తెలుస్తోంది. టాక్ ఏంటి? సాధారణంగా లిక్కర్ వ్యాపారం అంటే ఒక క్రేజీగా చూస్తారు చాలామంది. చట్టపరంగా ఇది కరెక్ట్ అయినప్పటికీ కూడా నైతికంగా సరికాదేమో అని చాలామంది దూరంగా ఉంటారు. కానీ ఈ వ్యాపారం చేసే వాళ్ళలో మాత్రం ఇది చాలా జోష్గా ఉంటుంది. పెద్ద ఎత్తున జాతరను తలపించే విధంగా ఉదయం నుంచి చూసాం. ఒక పెద్ద పండుగ వాతావరణమే. దాదాపు అన్ని ఏదైతే లాటరీ తీసినారో ఆ సెంటర్ల వద్ద అయితే భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్న రాసావహులు ఉదయం నుంచి ఒక భారీ ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఒక పెద్ద పండుగ జరిగినట్టుగా జరిగింది. సో దీనికి సంబంధించి దాదాపు 3,396 షాపులకి 89,882 అప్లికేషన్స్ వచ్చాయి. మొత్తం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సజావుగానే సాగింది. 2017లో లాస్ట్ టైం ఇట్లాంటి లాటరీ జరిగింది. ఆ సమయంలో ఇంతకంటే ఎక్కువ షాపులు, ఇప్పుడు 3,396 షాపులు అయితే అప్పుడు 4,380 షాపులు ఉన్నాయి. కానీ 76,000 అప్లికేషన్స్ మాత్రమే అప్పుడు వచ్చాయి. కానీ ఈసారి 3,396 లైసెన్సులకి దాదాపుగా 89,882 అంటే 90,000 అప్లికేషన్స్ వచ్చాయి. గతంలో కేవలం 17 యావరేజ్న అప్లికేషన్స్ వస్తే ఈసారి 25 వరకు వచ్చాయి. దాదాపుగా పెద్ద ఎత్తున జరిగింది. కొద్దిసేపు క్రితం మనం స్థానిక మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర చెప్తున్నట్టుగా ప్రభుత్వం మీద నమ్మకం ఉండబట్టే లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చున్న ధైర్యంతోనే ఇంత స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందని చెప్తున్న నేపథ్యం కనిపించింది. సో వీళ్ళందరికీ రేపు, ఇప్పటివరకు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే మద్యం దుకాణం నిర్వహించింది, కొన్ని లిమిటెడ్ బ్రాండ్స్ మాత్రం ఇక్కడికి అందుబాటులో ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఈసారి వాటికి భిన్నంగా పూర్తి స్థాయిలో అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో అన్ని లిక్కర్ కూడా ధరలు కూడా చాలా నామమాత్రంగా ఉండబోతున్నాయి. నాణ్యమైన లిక్కర్ని చాలా సరసమైన ధరలకు ఇస్తామంటూ ఒక ట్యాగ్ లైన్తో ప్రభుత్వం ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది. సో ఆ మేరకే రేపటి నుంచి 99 రూపాయలకే కనీస ధర ఉండబోతోంది. లిక్కర్ క్వార్టర్ ధర 99 రూపాయలకు ఉంటుంది. అందులో ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ అవ్వబోం. సిండికేట్లు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ సిండికేట్లను దాటి కూడా 99 రూపాయలను దాటి అమ్మనివ్వబోం అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపటి నుంచి లైసెన్సులకు సంబంధించిన ప్రక్రియ రేపు ముగియబోతోంది. లైసెన్స్ అన్నీ రేపటికి అందజేస్తారు. ఎల్లుండి నుంచి కొత్త షాపులు ప్రైవేట్ వ్యక్తులకి అందజేస్తారు. ఎల్లుండి నుంచి ప్రైవేట్ మద్యం విధానం, కొత్త మద్య విధానం ఎల్లుండి నుంచి అమల్లో రాబోతుంది. సో దీనికి సంబంధించి అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులోకి ఉంచుతామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో ప్రొహిబిషన్ కూడా, దానికి సంబంధించి దాన్ని రెగ్యులేట్ చేసే వ్యవస్థను కూడా పటిష్టం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో టైం మెయింటైన్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతర శాంతి భద్రతల సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. డీ అడిక్షన్ లాంటి సెంటర్లను ఏర్పాటు చేస్తాం, వాటికి అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తామంటూ ప్రభుత్వం పాలసీలో కొత్త
చాలా వాటిని తీసుకొచ్చింది సో వాటన్నిటి అమలు ఎట్లా ఉంటుందో చూడాల్సిన నేపథ్యం ఉంది అదే సమయంలో సిండికేట్ల వ్యవహారం కావచ్చు స్థానిక ఎమ్మెల్యేల పెత్తనం రేపటి నుంచి ఎలా ఉండబోతుందో తెలియబోతోంది సో మొత్తానికి చాలా ముఖ్యమైన ప్రక్రియ ముగిసింది కొత్త మద్యం విధానం అమల్లోకి రావడంతో చాలామంది ఆశావహల్లో ఆ జోష్ పెద్ద ఎత్తున కనిపిస్తుంది ఆ దాని వ్యవహారం మరికొద్ది రోజుల్లో అమ్మకాలపైన కూడా ఉండబోతుంది సో చూడాల్సిన నేపథ్యం చాలా సరికొత్త పరిణామంగా దీన్ని చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఓవర్ టు స్టూడియో రైట్ ఈశ్వర్ ఆంధ్రప్రదేశ్ కి తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుఫాన్ గా మారే అవకాశం ఉండడంతో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా విశాఖ కడప తిరుపతి గుంటూరు నెల్లూరు జిల్లాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడుతున్నాయి కుండపోత వర్షాలకి పలు చోట్ల రోడ్లు జలమయమైపోయాయి భారీ వర్షాల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఇంకొక వైపు భారీ వర్షాలపై మంత్రులు ఉన్నతాధికారులు కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు భారీ వర్షాలు ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై సమీక్షించారు అతి భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అటు నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలపై మంత్రులు రామనారాయణ రెడ్డి నారాయణ సమీక్ష చేశారు నెల్లూరు కలెక్టర్తో మాట్లాడిన మంత్రులు క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలంటూ ఆదేశించారు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రులు ప్రతినిధి రాజు మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు రాజు రానున్న తుఫాన్కు అధికార యంత్రాంగం ఎంత సన్నద్ధంగా ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే ఈ వ్యవహారంలో ఉంది ఎందుకంటే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలోనే మంత్రులు కూడా ఇప్పటికే కలెక్టర్లతో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు పూర్తిగా జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు కలెక్టరేట్లో కలెక్టర్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు పూర్తిగా ఇప్పటికైతే సెలవుల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా తిరిగి విధుల్లోకి రావాలని నిన్ననే కలెక్టర్ల ఆదేశం కూడా ఉంది కాబట్టి పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒకవైపు అల్పపీడనం బలపడుతుండడము మరోవైపు పశ్చిమ వాయు దిశగా కదులుతుండడంతో ఖచ్చితంగా ఈ 17వ తారీఖున నెల్లూరు చెన్నై మధ్యలోనే తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది కాబట్టి ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోనే అధికార యంత్రాంగంతో పూర్తిగా అప్రమత్తమైంది ప్రత్యేకించి అల్పపీడనం బలపడుతుండడంతో ఖచ్చితంగా రానున్న 5 రోజులు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలతో పాటు మరోవైపు అతి భారీ వర్షాలు కూడా కురిచే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యం చేసిన ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలని కొన్ని జిల్లాలని యెల్లో అలర్ట్ మరికొన్ని జిల్లాలని ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ప్రత్యేకించి డ్రోన్ల సహాయం ఉపయోగించుకోవడము పునరావాస కేంద్రాలకు తరలించడం ఎక్కడైతే ముంపు బాధితులు ఉంటారో లేదా ముంపు ప్రాంతాలుగా గుర్తించారో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగము సమయత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగము ఇప్పటికే ఆదేశించింది కాబట్టి రాబోయే 5 రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విపత్తు లేదంటే ఎలాంటి దానికైనా సిద్ధంగా ఉండాలి అధికార యంత్రాంగము ప్రాణ నష్టం జరగకూడదు ప్రత్యేకించి ఆస్తి నష్టం విషయంలో కూడా అధికార యంత్రాంగం ముందుగానే ప్రజలు అప్రమత్తం చేయాలి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని ముందుగానే పునరావాస కేంద్రాలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించిన నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న 5 రోజుల్లో కూడా చిత్తూరుతో పాటు తిరుపతి నెల్లూరు ప్రకాశం ప్రత్యేకించి దక్షిణ కోస్తా ప్రాంతాలు పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఆయా జిల్లా కలెక్టర్లను ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి వాళ్ళు స్థానికంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించే విధంగానే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా భారీ వర్షాలు కురిస్తే మాత్రం ప్రజలు కూడా సహకరించాలి పునరావాస కేంద్రాలకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి అధికార యంత్రాంగానికి పూర్తిగా సహకరించడం ద్వారానే తుఫాను నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంటుంది అన్నది ఆ ప్రభుత్వం యొక్క వాదన ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున సమాయత్తమైన పరిస్థితి కనిపిస్తూ అధికార యంత్రం కూడా పూర్తిగా తుఫానుపై అప్రమత్తంగానే ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు ఇక సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ తొలి రోజు ఈడీ కస్టడీ ముగిసింది స్కామ్ లో ఎవరెవరి పాత్ర ఉంది అన్న విషయాలకు సంబంధించి అధికారులు ఆరా తీశారు మొత్తం 1600 మంది నుంచి 2000 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది మరొక 4 రోజుల పాటు లక్ష్మీనారాయణను ప్రశ్నించబోతున్నారు ఈడీ అధికారులు ప్రతినిధి ప్రణీత లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రణీత మొదటి రోజు విచారణలో లక్ష్మీనారాయణ ఎవరెవరి పేర్లు బయటపెట్టారు ఎలాంటి విషయాలు వెలుగు చూశారు
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరికి కలగా ఉంటుంది అయితే ఆ కలను సాకారం చేసుకునేందుకు చాలా మంది కష్టపడుతూ ఉంటారు సో అట్లా కష్టపడినటువంటి వాళ్ళ డబ్బును కాజేసేందుకు సాయితి సంస్థ ప్రయత్నించింది ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 1500 మంది బాధితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయితి సంస్థలు డిపాజిట్లు పెట్టారు వీళ్ళందరూ కూడా ప్రీలాంచ్ ఆఫర్లని సాయితి సంస్థ చేసినటువంటి ప్రకటనలను నమ్మారు సో వీళ్ళు సాయితి సంస్థకు చెందినటువంటి ప్రాజెక్ట్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సొంతిల్లు నిర్మించి ఇస్తామని సాయితి సంస్థ చెప్పినటువంటి మాటలను నమ్మి డిపాజిట్లన్నీ కూడా పెట్టారు కానీ డిపాజిటర్ల నుండి డబ్బులు వసూలు చేశారు తప్పితే ఎక్కడ కూడా ఇల్లు నిర్మాణం కాలేదు ఇదే సాయితి సంస్థ చేపట్టినటువంటి అతిపెద్ద స్కామ్ ఇది దాదాపు 2500 కోట్లకు పైగా స్కామ్ కి సాయితి సంస్థ పాల్పడింది గతంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు దాదాపు 2 ఇయర్స్ క్రితం సో అప్పటి నుండి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది అయితే తాజాగా ఇందులో వచ్చినటువంటి డిపాజిటర్లు ఇచ్చినటువంటి నిధులన్నిటిని కూడా సాయితి సంస్థ చాలా ప్రాంతాలకు మళ్లించింది చాలా ప్రాజెక్ట్స్ పేరుతో ఆ ప్రాజెక్ట్స్ అకౌంట్లకి ఈ నిధులను మళ్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు సో ఇందులో మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఉందని ఈసీఐఆర్ నమోదు చేసింది లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసేందుకు దాదాపు 6 నెలల నుండి ఈడీ అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు అయితే వివిధ రకాల ఫేక్ సర్టిఫికెట్స్ అంటే తనకి ఆరోగ్యం బాగాలేదని ఒక నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు చూపించి ఈడీ విచారణను ఎదుర్కోకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు ఎట్టకేలకి సెప్టెంబర్ 29న సాయితి లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు సో ఇప్పుడు అతని నుండి వివరాలు రాబడితేనే ఇందులో నష్టపోయినటువంటి ప్రజలకు న్యాయం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది దాదాపు 2500 కోట్ల రూపాయలు వీళ్ళు డిపాజిటర్ల నుండి సేకరించి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఎవరెవరి పేర్ల మీద వీళ్ళు ఆస్తులు కూడబెట్టుకున్నారు అనేటువంటి వివరాలను కూడా ఈడీ ప్రశ్నించనుంది అయితే ఇందులో మరొక కోణం కూడా బయటపడింది ఎక్కడైతే ఇల్లు నిర్మిస్తామని డిపాజిటర్లకు చెప్పిందో ఆయా ప్రాంతాల్లో అసలు హెచ్ఎండిఏ కానీ రెరా నుండి ఎలాంటి అనుమతులను సాయితీ సంస్థ తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు సో దానిపైన కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ని ఈడీ అధికారులు కొనసాగించబోతున్నారు 18th వరకు ఈడీ అధికారులు సాయితీ ఎండీ లక్ష్మీనారాయణను ప్రశ్నించనున్నారు రైట్ థ్యాంక్ యూ ప్రణీత హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ ఫోకస్ చేసింది ఈ నెల 16న శాసనసభ పక్ష సమావేశంలో బీజేపీ నేతను ఎన్నుకోనుంది పంచకులలోని దసరా గ్రౌండ్ లో ఈ నెల 17న ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక వాల్మీకి జయంతి రోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ రాజకీయ వ్యూహం ఉందని ప్రచారం జరుగుతోంది దళితులకు బలమైన సందేశం పంపేందుకే బీజేపీ నెల 17న ముహూర్తం ఖరారు చేసిందనే టాక్ నడుస్తోంది ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో మా ప్రతినిధి మహాత్మా లైవ్ లోనే సిద్ధంగా ఉన్నారు మహాత్మా 17th నే ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎందుకు డిసైడ్ అయింది అండ్ ఆ రోజు కార్యక్రమానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు యా నిజానికి ఈ నెల 15న ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా అనుకున్నారు కానీ 17వ తేదీన వాల్మీకి జయంతి రావడంతో 2 రోజులు పోస్ట్ పోన్ చేసి వాల్మీకి జయంతి రోజునే కొత్త ముఖ్యమంత్రి కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది ఎందుకంటే వాల్మీకి రామాయణాన్ని రచించిన మహర్షి ఆయన బోయ సామాజిక వర్గానికి చెందిన నేత బోయల్ని ఇక్కడ అంటే వాల్మీకి బోయల్గా సంబోధిస్తూ ఉంటారు అటు ఆ సమాజం ఇక్కడ దళితుల కేటగిరీలో షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీలో ఉంది తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఓబీసీ కేటగిరీలోను కొన్ని చోట్ల ఎస్టీ కేటగిరీలోను ఉన్నప్పటికీ ఉత్తరాదిన మాత్రం వారిని దళితులుగానే పరిగణిస్తూ ఉంటారు హర్యానా రాష్ట్రంలో జాట్ల తర్వాత అత్యంత పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది దళితులే అటువంటి దళితుల ఓటు బ్యాంకుతోటే కొంతమేర బీజేపీ 3వ సారి హ్యాట్రిక్ విజయం సాధించగలిగిందని చెప్పుకోవచ్చు నిజానికి జాట్ దళిత కాంబినేషన్తో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 10 స్థానాలకు 5 స్థానాలు గెలుచుకోగలిగింది అదే ఫార్ములాను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అమలు చేయాలని చెప్పి చూసింది అయితే ఆ పార్టీలోనే దళిత నేత కుమారి శెల్జాను కొంత పక్కన పెట్టడం ఆమె వర్గానికి అవకాశం కల్పించకపోవడం దాంతో ఆమె ప్రచారానికి దూరంగా దాదాపు 14 రోజుల పాటు 2 వారాల పాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు అలక పాన్పు నెక్కారు ఆ అంశాన్ని బీజేపీ నేతలు అడ్వాంటేజ్గా మార్చుకుని దళితుల ఆత్మగౌరవంతో ఈ అంశాన్ని ముడిపెట్టారు ఫలితంగా కాంగ్రెస్కు పడాల్సిన దళిత ఓటు బ్యాంకు ఓట్ల నుంచి కొంత చీలి బీజేపీ వైపు వాళ్ళు రాగలిగారు సో ఆ తమ విజయానికి కారకుల్లో ఓబీసీలతో పాటుగా దళితుల పాత్ర కూడా ఉంది కాబట్టి వారికి సంబంధించిన ఈ వాల్మీకి జయంతి నాడు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఒక బలమైన సందేశాన్ని దళిత సామాజిక వర్గంలో పంపాలని చెప్పి బీజేపీ నాయకత్వం చూస్తోంది తద్వారా తాము అంత్యోదయ విధానంతో
సమాజంలో అట్టడుగు వర్గాల వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని అలాగే పార్టీలో కూడా సముచిత ప్రాధాన్యత వారికి కల్పిస్తామన్న ఒక బలమైన సందేశం పంపే ఉద్దేశంతోటే ఈ తరహా వాల్మీకి జయంతి నాడు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రీసెంట్ టైమ్స్ లోనే చూస్తే అయోధ్యలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు హర్యానాలోనే ఒక యూనివర్సిటీకి మహర్షి వాల్మీకి యూనివర్సిటీగా సంస్కృత విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు ఇలా వీలైనంత మేర దళిత ఓటు బ్యాంకుని అట్రాక్ట్ చేసే ప్రయత్నాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చూసుకోవడం కూడా ఆ పార్టీకి అత్యవసరంగా మారింది సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఒక స్ట్రాటజిక్గానే అక్టోబర్ 17th ముహూర్తంగా ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇందుకు వేదికగా పంచకులలోని దసరా గ్రౌండ్స్ని నిర్ణయించింది ఆ మేరకు అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తోంది అంతకుముందు ఒకరోజు ముందు 16వ తారీఖున భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సమావేశమై అధికారికంగా తమ శాసనసభాపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీని ఎన్నుకునే అవకాశం ఉంది ఆయన మరొకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అక్టోబర్ 17 ఉదయం 11 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంలోని అగ్రనేతలు వారితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నట్టుగా మనకి సమాచారం ఉంది సో మొత్తంగా అక్టోబర్ 17న ముహూర్తంగా ఎంచుకోవడం వెనుక బలమైన కారణమైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది అది దళిత సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం వారిని తమతో పాటుగా బీజేపీతో ఎప్పటికీ తమ ఓటు బ్యాంకుగా కొనసాగించేలా చేయడం ఈ రెండు ఉద్దేశాలతోటే అక్టోబర్ 17ను ముహూర్తంగా ఎంచుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు రైట్ మహాత్మా కోల్కతాలో 10వ రోజుకు చేరుకుంది డాక్టర్ల నిరాహార దీక్ష చలో రాజ్ భవన్ ర్యాలీ చేపట్టారు డాక్టర్స్ మమతా సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు డాక్టర్లు ఆందోళన విరమించాలని కోరుతున్నారు సీఎం మమత కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటనపై జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది డిమాండ్ల సాధన కోసం డాక్టర్లు చలో రాజ్ భవన్ ర్యాలీ చేపట్టారు వందలాది మంది డాక్టర్స్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు చర్చల సందర్భంగా మమత సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని డాక్టర్స్ ఆరోపించారు ఓ డాక్టర్ ఆవరణ నిరాహార దీక్ష చేపట్టారు నిరాహార దీక్ష చేస్తోన్న 4 డాక్టర్లు ఇప్పటికే ఆసుపత్రి పాలయ్యారు అయితే డాక్టర్లు వెంటనే ఆందోళన విరమించాలని కోరారు సీఎం మమతా బెనర్జీ ఇది 5 at 5 బ్రేక్.